హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. చల్లగా ఉందండి. ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి కూడా తుఫాను అని ఏదో చెప్తూ ఉన్నారు కదా. మాకైతే ఎక్కువ ఎండలు లేవు. ఇదివరకు అయితే అసలు ఉదయం 5:36 పెళ్ళుమని ఎండ వచ్చేదన్నమాట. ఎండాకాలము జూన్లో, జూలై 1st కూడా కొంచెం ఉండింది, కానీ దగ్గర దగ్గర జూలై నుంచి చల్లబడిపోయింది బాగా వాతావరణం. ఇప్పుడైతే మరి 15-16 తేదీల నుంచి బాగా చల్లబడిపోయింది. అసలు ఎండ ఎక్కువ అయితే తగలడం లేదు, భలే హాయిగా ఉంది. ఆ మధ్య ఎండలకంతా చచ్చిపోయి ఇప్పుడైతే చాలా బాగున్నది. ఈరోజు వీడియో అయితే మామూలుగా చెప్తున్నాను, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా. మానిటైజేషను అయిపోయినట్టు మనకి, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. అది నాకు ఎప్పుడో అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది. అయిపోయి కూడా నేను 3rd ఇయర్ ఏమో ఇప్పుడు స్టార్ట్ చేసి 1 ఇయర్, 1.5 ఇయర్కి మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయినాక నేను చాలా రోజులు వీడియోస్ అయితే చేయలేదు. మనకి అమౌంట్ అర్థమవుతుంది కదా, $100 వస్తే మనకు వస్తుంది. నేను ఎక్కువ వీడియోస్ సరిగా పోవట్లేదులే అని మధ్యలో ఆపేశాను. షార్ట్లు పెడతా ఉన్నాను కొంచెము. సరే, ఏదో మా సిస్టరు దీనికి మెయిన్ ఏంటంటే, మానిటైజేషన్ అయినాక ఆపేయడం ఎందుకక్క. మానిటైజేషన్ కాకముందు ఎంత కష్టపడి డైలీ ఒక్కొక్క వీడియో పెట్టేదాన్ని. అసలు ఒక్కొక్క రోజు అయితే 2 వీడియోలు కూడా పెట్టేది. అసలు ఒక ఏమంటాం కదా, డిసిప్లిన్గా బాగా చేశాను. మానిటైజేషన్ అయిపోయినాక నాకు వీడియోస్ పోలేదు. అన్ని ఇన్ని రోజులైనా అమౌంట్, ఎందుకంటే అన్ని వీడియోస్ చేస్తే 1 ఇయరు అమౌంట్ అంతా రూపాయి కూడా రాలేదన్నమాట. చెప్పాను కదా నేను, అంత మొత్తం యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారు. ఆ నెక్స్ట్ నుంచి చేస్తే వస్తాయి. ఆ నెక్స్ట్ నుంచి చేసినవి మన వీడియోస్ కూడా ఎక్కువ పోలేదు. ఇంకా అమౌంట్ రాకపోయేసరికి కొంచెం డల్ అయిపోయాము, బాధేసింది. తర్వాత ఆపేస్తే అప్పుడు మా చెల్లెలు అరిచిందనమాట. ఇప్పటికి కూడా మానిటైజేషన్ కాక చాలామంది అల్లాడుతూ ఉన్నారు. మానిటైజేషన్ అయిపోయినాక మనం ఎందుకు గమ్ము ఉండాలి, చిన్నగా ఏదో కొంచెం మనకు తెలిసింది, మనం చేయగలిగింది ఒక వీడియో పెడతా ఉండక్క అంటే, నేను తర్వాత షార్ట్లన్నా పెట్టాను. డైలీ షార్ట్లన్నా పెడుతూ ఉన్నాను. నాకు వర్క్ ఉంటూ ఉంటుంది, టైలరింగు అది ఇది బ్యాలెన్స్ చేసుకోలేక షార్ట్లు పెడతా ఉన్నాను. సరే, మధ్యలో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో అన్ని ట్యాక్స్లు సంబంధించినవి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఏమంటే, మనకి $100 అయినప్పుడు ఫిలప్ చేసుకుందాంలే అని అనుకున్నాను. ఈ లోపల మా చెల్లెలకి ఒక ఛానల్ ఉన్నది, ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి వాళ్ళకి అమౌంట్ కూడా వస్తూ ఉందన్నమాట. అదంతా అమ్మాయే ఫిలప్ చేసుకునింది. అంత అమ్మాయికి దాని గురించి అంత బాగా తెలిసిపోయింది. ఇంకా నాకు అసలు దిగులు లేదు, మా చెల్లు ఉందిలే అన్నీ చేసి ఇచ్చేస్తుంది అని అనేసి ఇంకా ఒక్కటొక్కటి అమ్మాయి చేసిందనమాట. అన్నీ చేసి ఇచ్చింది నాకు. ఇలాగా కొన్ని అమ్మాయి నాకు చెప్తే నాకు అర్థమైంది. ట్యాక్స్లకు సంబంధించినవన్నీ అమ్మాయి అప్లోడ్ చేసేసింది నావి. తర్వాత గూగుల్కి అన్ని వెరిఫికేషన్, మన అడ్రస్ వెరిఫికేషన్ అన్నీ పంపిస్తాము. యాడ్సెన్స్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ వస్తుంది. చాలామంది వీడియోలో చూసుంటారు మీరు, పిన్ వస్తుంది అన్నమాట. ఆ పిన్కి అప్లై చేసాము. చేస్తే నాకు 2 టైమ్స్ వచ్చి వెనక్కుపోయింది. అడ్రస్ ఏమన్నా ఫాల్ట్ ఏమో అనుకున్నాము. నేను అడ్రస్ అంతా మా అడ్రస్ క్లియర్గా రాశాను, అయినా కానీ ఇంకా రాలేదన్నమాట. 2 సార్లు, ఇంకా 3 టైమ్సే అప్లై చేసుకోవచ్చు అన్నారు. 3rd టైం కూడా రాకపోతే మరి అదేమవుతుందో అయితే నాకు తెలియదు. అప్పటికి ఇంకా లాస్ట్ మా చెల్లి కూడా అనింది, బావని కానీ నువ్వు కానీ ఒకసారి పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళేసి వాళ్ళ ఫోన్ నంబరు, ఆ పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా మీ వీధికి వచ్చే పోస్ట్ మ్యాను, వాళ్ళది కనుక్కోక మాది కూడా 2 టైమ్స్ అలాగే వెళ్ళిపోయింది, 3rd టైం వచ్చింది అని చెప్పింది. నిజంగా ఈ సెక్షన్ వరకు అంతా నాకు అమ్మాయి గైడెన్స్ అనమాట. యాడ్సెన్స్, పిన్ను అంతా, దాన్ని ఎలాగ చేయాలి, ఏంది, ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అనేది అయితే నాకు హెల్ప్ అయింది బాగా. మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నాంలే దీనికి సంబంధించిన, టెక్నికల్గా సంబంధించి అన్నీ చేసేదానికని అయితే నాకు బాగా ధైర్యం వచ్చింది. లేకపోతే ఇప్పుడు టెక్ ఛానల్ వాళ్ళను ఎవరో ఒకరిని బతిమలాడుకోవాలి, బాధపడాలి అసలు అవన్నీ ఏమో. అవన్నీ అమ్మాయి చేసింది. మా వారు కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి చెప్పేసి వచ్చారు. వాళ్ళు చెప్పారంట, పంపించామండి, రిటర్న్ పంపించాము, అడ్రస్ తెలియక
అని మా ఫోన్ నంబర్ తీసుకున్నారు. మేము ఆ పోస్ట్ మ్యాన్ నంబర్ అయితే తీసుకొని వచ్చాము. ఈసారి నెక్స్ట్ వస్తుందేమో చూడాలి, ఇంకా థర్డ్ టైం అన్నమాట ఇది లాస్ట్. ఇంకా సరే ఈరోజు లంచ్లోకి అయితే ఇది దోసకాయ పప్పు. మామూలుగా పప్పు చేస్తాం కదా కుక్కర్లో, అంతా వేసి ఉడికేసి తాలింపు పెట్టేశాను. అంతే దోసకాయ పప్పు చేసి కోడిగుడ్లు పొరిటాను మధ్యాహ్నంకి. అది ఈ అకౌంట్ గురించి చెప్తున్నాం కదా, ఇప్పుడు ఆ పిన్ వచ్చినప్పుడు ఆ పిన్ నెంబర్ మనం అప్లై చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఫిలప్ చేసేస్తే మనకు సరిపోతుంది. అమౌంట్ మనకు వచ్చింది $100 అయినప్పుడు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంట ఆటోమేటిక్గా. అది మా చెల్లెలు చెప్పేసింది నాకు. ఇంకా అట్లాగే నేను చేశానక్క, మా దానికి అలాగే అమౌంట్ వచ్చింది, అలాగే నువ్వు ఆ పిన్ రాగానే చెయ్యి అని చెప్పేసింది. అప్లై చేసి కూడా థర్డ్ టైంది కూడా అప్లై చేసి ఒక 1 వీక్ పైన అయిపోయింది. నాకు తెలిసి రేపో ఎల్లుండో రావచ్చు నాది పిన్. వస్తే నేను అప్పుడు మీకు అది కూడా చూపించి వీడియో తీస్తాను. అది అప్లై చేసుకుంటే కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయినట్టు అనమాట, అమౌంట్కి సంబంధించిన అంత. నెక్స్ట్ మనకి అమౌంట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇంకా $100 అయితే అవ్వలేదు, అది అయినాకైతే చెప్తాను మీకు. ఇప్పుడు వీడియోలు కొంచెమన్నా కొంచెం కదులుతూ ఉన్నాయి వ్లాగ్స్. ఇంకా అంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటే నేను దానికి సంబంధించిన ఏదైనా నా కాడ వీడియోస్ ఉన్నప్పుడైతే ఇంకా నేను పెడతాను, పెట్టడానికైతే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇలాగే నేను ఆ మిషన్ గురించి చెప్తున్నాను కదా, దాని గురించి కూడా ప్రతి ఒక్కటి నేను డీటెయిల్ నేను వీడియోలో కంపల్సరీ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో అయితే మొత్తానికి సింపుల్గా చేశాను. ఇది చెప్దామని, యాడ్సెన్స్ అకౌంట్ గురించి చెప్దామని కంపల్సరీ అది చేసుకోవాలి. మానిటైజేషన్ అయిపోతే అది చేసి పెట్టేసుకుంటే ఒక ప్రాసెస్ కూడా మనకు అయిపోయినట్టు ఉంటుంది. నాదైతే కంప్లీట్ అయిపోయింది, పిన్ వచ్చిందంటే ఇంకా అప్లై చేసుకోవడమే. ఇదండి నా ఛానల్, కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందని ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.